चिरंजीवी अमरनाथ अमरनाथ गुरिंची मात्लाडेटप्पुडु नेनु सुदीर्घ राजकीयाल्लो उन्नटुवंटि व्यक्तिनि ई ग्राउंड नुंचि चूस्तुंटे ఈ గ్రౌండ్ లో మీ వేది మీదకి వచ్చినప్పుడు చూసినటువంటి పరిస్థితులు చూస్తే 30 సంవత్సరాల క్రితం కరెక్ట్ గా 30 సంవత్సరాలు అయ్యింది 30 సంవత్సరాల క్రితం ఆనాటి ఉన్నటువంటి గుడివాడ గుడివాడ చెప్తేనే గురునాథ రావు గుర్తొస్తాడు ఒక మహా సభ ఇసుకేస్తే ఇసుక రాలదు అక్టోబర్ 3 అనకాపల్లి చూడు అని చెప్పి ఒక నినాదంతోనే ఆ రోజు గురునాథరావు గారి తాలూకు నాయకత్వంలో ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి గ్రౌండ్ గా చూస్తే మా అన్న గురునాథరావు ఇంకా మన మధ్యలోనే కనిపిస్తా ఉన్నాడు అని చెప్పి మరొకసారి ఇక్కడ చూశాను గురునాథరావు గారిని ఆ రోజు అన్న గురునాథరావు సమావేశాన్ని చూస్తే ఈ రోజు చిరంజీవి ఈ గుడివాడ నాయకత్వంలో మరలా ఇక్కడ జన సమూహాన్ని చూశాను అందుకే అన్న గుర్తొచ్చాడు అన్న ఆశీస్సులు నాకు గాని నా అన్న కొడుకైనటువంటి అమర్నాథ్ గాని ఇప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి అందుకే ఇద్దరిని కూడా అతి ఇష్టమైనటువంటి శిష్యుడిగా నాకు మంత్రి పదవి ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు తన కొడుకుగా అమర్నాథ్కి మంత్రి పదవి ఇచ్చాడు ఒకే ఇంట్లో పుట్టకపోయినా ఒకే కుటుంబ సభ్యులుగా చిన్నతరం నుంచి కూడా అన్నయ్య గురునాథరావు దగ్గర నుంచి ఈ రోజు నేను మాట్లాడే విధానం కానీ నేను చేపట్టేటువంటి నాయకత్వం కానీ చిన్న స్థాయి కార్యకర్తగా అండగా ఉండే విధానం కానీ ఆ రోజు 35 సంవత్సరాల క్రితం అన్నయ్య మమ్మల్ని చూసినటువంటి విధానమే ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలో నా కార్యకర్తలను చూసేటువంటి విధానం సామాజిక సాధికార యాత్ర అంటే ఏంటంటే 70 సంవత్సరాల్లో మన తాతలు మన తండ్రులు పెద్దవాళ్ళు ఏం కోరుకున్నారంటే జనాభాలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే ప్రజలు కదా ప్రజలు ఏ ప్రపోర్షనేట్గా ఉన్నారో ఆ ప్రపోర్షనేట్గా అధికారం పాలించే అధికారం రావాలని ఎప్పుడు పాలితలుగానే ఉండిపోవడం కరెక్ట్ కాదని పాలితలు ఈనాడు పాలకులైనారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వర్గాలందరూ ఎవరు ఈనాడు వాళ్ళందరూ ఈ పరిపాలనలో భాగస్వాములై విజయవంతమైనటువంటి ప్రోగ్రామ్స్ తెచ్చారు కదా గొప్ప పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేశారు కదా ఇది కదా మార్పు అంటే ఇంతకుముందు ఇది జరగలేదు ఇలాంటి అధికారం ట్రాన్స్ఫర్ అనేది మనం కోరకుండా జరిగింది కోరినాడు ఆనాడు ప్రభుత్వాలు చేయలే మనం ఉద్యమాలు చేసినప్పుడు ఆనాడు జరగలే ఈనాడు ఏ ఉద్యమం చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజలకి ప్రపోర్షనేట్గా వాళ్ళ సంఖ్యకు తగ్గట్టుగా మొదటిసారి రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అందుకే జగన్మోహన్ రెడ్డి లేకపోయినా వేదిక మీద ఇంతమంది వస్తే వేలాది మందిగా ఒక యాత్ర మాదిరిగా వస్తూ ఉన్నారు ఇప్పుడు మేము అనేక సభలు మాట్లాడాము ఈ 3-4 జిల్లాల్లో అలాగే అన్ని ప్రాంతాల్లో అందరం తిరుగుతూ ఉన్నాం తిరుగుతుంటే ఎవరు లేకుంటేనే ప్రజలు వస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు ఇది సామాజిక మార్పు అని ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈవేళ మీ అందరితో కలిసి రెండు ముక్కలు మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు ఆ అవకాశాన్ని కల్పించిన మీ స్థానిక శాసనసభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా భవిష్యత్తు ఉన్నవాడు అమర్నాథ్ ఒక రాజకీయ 3వ తరం వాడు ఇతను ఇతని తండ్రి మంత్రి ఇతని తాత ఎమ్మెల్యే ఇతను 3వ తరం వాడు మెలుకువలన్నీ తెలిసినటువంటి వాడు ప్రజా జీవితంలో మరొక 5 దశాబ్దాలు ఈ ప్రాంతంలో ప్రతినిధిగా ఉండగలిసినటువంటి వాడు అన్ని విషయాల్ని తెలుసుకుని శ్రద్ధగా చేసి ముఖ్యమంత్రి మెప్పు పొందినటువంటి వ్యక్తి ఇతనికి అండగా మీ అందరూ ఉండాలని కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం